హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట క్యారెట్ చపాతీ. వారానికి ఒకరోజు ఇలాంటి చపాతీ చేసుకొని తిన్నామంటే టేస్టీగానూ ఉంటుంది, హెల్దీగానూ ఉంటుంది. ఇంకా పిల్లలకైనా సరే లంచ్ బాక్స్లో వారానికి ఒకరోజు ఇలా చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. అంతేకాదు, భలే మెత్తగా మృదువుగా ఉంటాయి. ఇంక నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను, మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఉంటే వెన్న వేసుకోండి, లేకపోతే నెయ్యి వేసుకోండి. ఈ వెన్న వేసుకోవటం వల్ల మనకు చపాతీలు అనేది ఎంత మెత్తగా మృదువుగా ఉంటాయో. ఇందులో 1 టేబుల్ స్పూన్ల వరకు క్యారెట్ తురిమి వేసుకోవాలి. అలాగే కొంచెం 1 టేబుల్ స్పూన్ వరకు ఉల్లికాడలు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. అలాగే 1 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోండి. 1-2 టేబుల్ స్పూన్ల వరకు బాగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి. అలాగే 1 రెమ్మ కరివేపాకు కూడా సన్నగా ఇలా తుంచి వేసుకోండి. మరీ పెద్ద పెద్దగా వేసుకుంటే బాగుండదు కదా. ఇప్పుడు ఇదంతా కూడా 1-3 నిమిషాల పాటు వేగే వరకు వేయించుకోండి. ఇందులో కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ కన్నా కూడా తక్కువగా పసుపు వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకోండి. ఇంక నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాను. నేను గోధుమ పిండి ఎలా తీసుకుంటా అంటే, ఇక్కడ చూసారు కదా, 1 చపాతీ కావాలంటే అలా తీసుకుంటానన్నమాట. నేను ఇక్కడ 6 చపాతీలు అయ్యేలాగా పిండి తీసుకున్నాను. మీరు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి. ఇంకా ఎక్కువ చేసుకోవాలనుకుంటే క్యారెట్ తురుమది కొంచెం పెంచి వేసుకోండి. ఇప్పుడు మనం వేయించుకున్న క్యారెట్ తురుమంతా కూడా ఈ పిండిలో వేసేసుకొని అంతా ఒకసారి పిండికి పట్టేలా కలుపుకోండి. ఇది ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకుంటే సరిపోతుంది. మనకి చపాతీలు మెత్తగా రావాలి అంటే ఈ పిండి కలుపుకోవటం కూడా ఒక లెక్క ఉంటుంది. బాగా కలుపుకుంటే మనకి మెత్తగా ఉంటాయన్నమాట. ఏదో ఊరికే కలుపుకున్నాంలే అని 1 నిమిషం అలా కలిపేసుకొని అక్కడ పెట్టేసుకున్నామంటే ఆ చపాతీలు కూడా అలాగే ఉంటాయి. ఇంక ఇలా పిండి కలుపుకున్న తర్వాత 1/2 గంట సేపు అలా వదిలేసినా పర్వాలేదు, టైం ఉంటే కనుక. పిండి ఇంకా నాని మనకు మెత్తగా బాగుంటుంది. మూత మాత్రం పెట్టి ఉంచుకోండి, లేకపోతే వేడిపోయినట్టు అయిపోతుంది. ఇంకా మీరు చపాతీ ఏ సైజులో అయితే చేసుకుందాం అనుకుంటున్నారో ఆ సైజులో పిండిని ఇలా తీసుకొని బాల్ లాగా అరచేతిలో పెట్టి నొక్కేసి ఉంచుకోండి. ఇంక ఇక్కడ కొంచెం పొడి పిండి, గోధుమ పిండి తీసుకున్నాను. ఈ పిండిని ఒకసారి దీనికి అద్దేసి ఇంక మనం చేసేసుకోవటమే. అయితే ఈ చపాతీ చేసుకునేటప్పుడు కూడా మనం 1 దగ్గర మందంగా, 1 దగ్గర పలచగా ఉండేలాగా కాకుండా అంతా ఒకేలాగా చేసుకుంటే అప్పుడు మనకి చక్కగా బాగుంటాయి. అంతా ఒకేలాగా కాలుతుంది, ఒకేలాగా మెత్తగా కూడా ఉంటాయన్నమాట. ఇంక ఇలా చేసుకోండి, మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా చేసుకోవాలి. ఇంక ఇప్పుడు వీటిని తీసుకొని మనం 1 ప్లేట్లో వేసామంటే మనకు తీసేటప్పుడు అంటుకుపోయినట్టు అవుతుంది. 1 పేపర్ వేసి పేపర్ మీద వేసుకున్నామంటే మనం పేనా మీద వేసుకునేటప్పుడు దేనికి అంటుకోకుండా వచ్చేస్తాయి. ఇంకా స్టవ్ వెలిగించుకొని అట్ల పేనా పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇంకా చపాతీ వేసేసుకొని 2 వైపులా కాల్చుకోవటమే. అయితే దీన్ని ఆయిల్తో కాల్చుకోవచ్చు, లేదు మీకు ఇష్టమైతే నెయ్యి వేసుకొని అయినా కాల్చుకోండి, చాలా బాగుంటుంది అలా వేసి కాల్చినా కూడా. ఇంక ఇక్కడ చూసారు కదా, చుట్టానికి భలే బాగుంది కదా. ఇవి కాలుస్తుంటే పొంగటం అయితే పొంగవు కానీ భలే మెత్తగా ఉంటాయి. ఎంతసేపు ఉన్నా కూడా అంతే, ఎంతో టేస్టీగా క్యారెట్ చపాతీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఇష్టమైన కూరతో తినేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.